అశ్వమేధం. ఈ టైటిల్తో గతంలో బాలకృష్ణ వైజయంతి మూవీస్ పతాకం మీద ఒక సినిమా నటించడం జరిగింది. ఆ సినిమా సూపర్ డూపర్ ఫ్లాప్గా నిలిచింది. అదే టైటిల్తో యువ కథానాయకుడు హీరోగా పరిచయం అవుతూ మరి కరుణాకర్ ధ్రువ అంటే ధ్రువ కరుణాకర్ ఈ సినిమా ద్వారా హీరోగా పరిచయం అయ్యాడు. శివాంగి సోనియా కథానాయకులుగా నటించగా బీబీ ప్రాచి, వెన్నెల కిషోర్, సుమన్ తదితరులు యాక్ట్ చేశారు. ఇక ఈ కథగా వస్తే ప్రియదర్శి ముఖ్య పాత్రలో నటించేటువంటి సినిమాలో కథగా వస్తే ఒక ఏజెంట్స్ అంటే ఒక ఏజెంట్ సీక్రెట్ ఏజెంట్స్ ఇక్కడ నియమితమై ఒక హ్యాకింగ్ మీద వాళ్ళు ఒక ఫోర్స్ అలుపుతారు, అంటే ఒక ఇన్వెస్టిగేషన్ లాగా చేస్తారు. అది ఎవరు వీళ్ళను ఎవరు కాదు అనేది చివరి దాకా ఉత్కంఠగా సాగే సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా. అయితే భారీతనం చాలా భారీగా తీశారు సినిమా. వెన్నెల కిషోర్, ప్రియదర్శి లాంటి కమర్షియల్ స్టార్స్, సుమన్ లాంటి సీనియర్ యాక్టర్స్ ఇందరున్నా కూడా సినిమాలో ఏదో ఏదో లోపించినట్టుగా అనిపించింది. దాని కారణము స్క్రిప్ట్ పరంగా చాలా వీక్గా ఉండడం ఒక కారణం, అయితే డైలాగ్స్ పరంగా కూడా ఎటువంటి కేర్ తీసుకోకపోవడం మరో కారణం. సో పాటలు కూడా బాగా తీశారు. ఉన్నంతలో హీరో కూడా మంచి పర్ఫార్మెన్స్ అంటే యాక్షన్ పరంగా అతను బాగా కష్టపడ్డాడు. నట పరంగా చాలా ఇంకా మెరుగు కావాల్సిన పని ఉంది. ఇంకా హీరోయిన్స్ పర్వాలేదు అంతే. సో ఓవరాల్గా ఈ సినిమాను చూస్తే ఆ వెన్నెల కిషోర్ ఎందుకున్నాడు, ప్రియదర్శిని ఎందుకున్నాడు అనేది ప్రశ్నార్థకంగా మారుతుంది. అంటే వాళ్ళ రేంజ్ క్యారెక్టర్లు అయితే కావు. ఉన్నంతలో సుమన్ క్యూకి మంచి క్యారెక్టర్ పడ్డా సుమన్ కనిపించేది చాలా తక్కువ సేపు. సో ఇంకా మిగతా అంతా కూడా మనకు వైర్ వైక్ వర్క్, సీజీ వర్క్, ఫైట్సే. సో ఫైట్స్ వరకు యాక్షన్ ఎపిసోడ్స్ చాలా బాగా తీయడం ట్రై చేశారు. మాటికి పరిగెత్తడాలు, ఎవరు చూసినా ఇతను చూసి పరిగెత్తడాలు, ఇతను వెంబడించడాలు, ఇవే సినిమాలో ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ దాకా కొనసాగి చివరిలో ఎవరు వీళ్ళు అనేది తెలియడం అనేది రొటీన్ ఇది. సో ఇందులో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి అంశాలు ఏమి లేకపోవడం, సబ్జెక్టు అందరికీ అర్థమయ్యేలాగా లేకపోవడం, ఈ కారణాల వల్ల ఈ సినిమా పరాజయాల కథలోకి చేరేటువంటి అవకాశాలు కలిగింది. సో అందుకే ఈ సినిమాకి నేను లాస్ట్ డే రివ్యూ ఇచ్చాను. ఇది శుక్రవారం 6వ తారీఖున విడుదలైన ఇవాళ అనగా 11వ తారీఖు దాకా ఈ సినిమా టచ్ చేయలేదు. సో ఎందుకంటే చిన్న సినిమా లాస్ట్ డే ఇవాళ గురువారం. సో ఆ డే వరకు నేను ఆగి రివ్యూ ఇస్తున్నాను, ఎందుకంటే అది ఆ ఉన్నంత కలెక్షన్స్ మీద కూడా ఎఫెక్ట్ పడకూడదు అని చిన్న నిర్మాతల సంక్షేమాన్ని కోరుతూ ఈ సినిమాకి చివరిగా చెప్పడం జరిగింది. సో ధ్రువని సపోర్ట్ చేస్తూ చాలామంది ప్రొడ్యూసర్స్ తీసినటువంటి ఈ సినిమా టెక్నికల్గా బాగా తీయడానికి వాళ్ళు ట్రై చేశారు, ఖర్చు బాగా పెట్టారు, కానీ స్క్రిప్ట్ మీద వాళ్ళు ఆ సమయం పెట్టినట్టు కనిపించలేదు. స్క్రిప్ట్ మీద కనుక వాళ్ళు కొంచెం సమయం వెచ్చించి మంచి శ్రద్ధ తీసుకుని ఉంటే ఫలితం మరోలా ఉండేది. ఏమైనా కూడా యాక్షన్ హీరోగా ట్రై చేస్తే ధ్రువ మంచి స్థాయికి ఎదిగే అవకాశాలు ఉన్నాయి. సో దర్శకుడు ఇంకొంచెం క్లారిటీగా సినిమా తీస్తే రాణించే అవకాశాలు ఉంటాయి. సో దీనికి నేను ఇస్తున్నటువంటి రేటింగ్, అంటే బడ్జెట్ పరంగా చాలా ఖర్చు పెట్టారు, అయినా కూడా ప్రేక్షకుల పరంగా ఎటువంటిది లేకుండా మళ్ళీ ఇంకా క్లైమాక్స్ కూడా రెండో పార్ట్ ఉంది అనే ఒక దీంతో ముగించడం చేసి లాస్ట్లో అశ్వమేధం అశ్వమేధం అంటూ టైటిల్ ఇచ్చి ఆ అశ్వమేధం అనేది ఆ చివరిలో చూపించారు. ఫస్ట్ ప్రొఫెషనల్ కిల్లర్ సస్పెక్ట్ 1, సస్పెక్ట్ 2 అంటూ చాలా కొంచెం ఏదో ఇంటలెక్చువల్ సినిమా లాగా స్టార్ట్ చేసి ఆ తర్వాత ఈ ఇంటర్నెట్కు సంబంధించినటువంటి ఒక అతను వచ్చి ఫీజు కట్టడానికి కూడా డబ్బు లేదు అంటే వాళ్ళకి ఫ్రీగా చేయడం ఇలాంటి కొంచెం సర్వీస్ చూపించి మళ్ళీ ప్రియదర్శన్ ఒకటేసారి ఏజెంట్ అని వీళ్ళు ఉన్నా కూడా ఏజెంట్ ఎవరో ఎవరు కాదు అనేది సస్పెన్స్ లాస్ట్ దాకా ఏదో మెయింటైన్ చేస్తూ ఏదో ట్రై చేయడానికి చేసి ఏదో ట్రై అయింది, అలా జరిగింది ఈ సినిమా. సో ఓవరాల్గా నేను ఈ సినిమాకి ఇస్తున్నటువంటి రేటింగ్ 1.25/5. సైనింగ్ ఆఫ్ యూస్ మల్లెం వేణువాదవ్. థ్యాంక్ యూ.